అందరికీ నమస్కారం. శ్రేయభిలాషులారా, మనకి ఈ రోజుల్లో బాగా వింటున్నటువంటి సమస్య కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ బాగా పెరిగింది నాకు. అంటే బ్లడ్ టెస్ట్ చేస్తే లిపిడ్స్తో చూసుకుంటే ఎల్డిఎల్, హెచ్డిఎల్ ఇవంతా బాగా పెరిగాయి, ఎక్కువ ఉన్నాయి, నాకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని భయపడే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. ఓకే, దీంట్లో మనం ఆలోచించాల్సింది ఈ కొలెస్ట్రాల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే ఆహారంలో నుంచి వస్తుంది కదా. సో ఆహారంలో వచ్చేటువంటి కొలెస్ట్రాల్ని మనం ఆహారం ద్వారా తగ్గించుకోవచ్చా అన్నది చూద్దాం. అసలు మనం కొలెస్ట్రాల్ అంటే తీసుకునేటువంటి పదార్థాలు, యాక్చువల్గా తీసుకున్న ప్రతిదీ కొలెస్ట్రాల్ కాదు. అంటే మనము వెజిటబుల్ సోర్స్, అంటే ఏదైతే మన నూనె గింజలు ఇటువంటివి ఉన్నాయి చూసారా, అంటే నువ్వులు ప్లస్ పల్లీలు ఇటువంటి వాటిలో కొంత కొలెస్ట్రాల్ ఉంటుంది. ఎనిమల్ సోర్స్ నుంచి ఎక్కువ కొలెస్ట్రాల్ రావడం అనేది జరుగుతుంది. ఎనిమల్ సోర్స్ అంటే ఈ నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు, దాంట్లో ఎక్కువ కొలెస్ట్రాల్ అనేది మనకు జరుగుతూ ఉంటుంది. సో ఈ వచ్చేటువంటి ఈ కొలెస్ట్రాల్ మన లివర్లో మెటబలైజ్ అవుతూ బీటా అంటే దాని కొలెస్ట్రాల్ నుంచి హార్మోన్స్ తయారవుతాయి, ఎంజైమ్స్ తయారవుతాయి మన బాడీలో. అందుకని లివర్ వివిధ రకాల అంటే ఎల్డిఎల్, హెచ్డిఎల్, విఎల్డిఎల్ రకరకాల ఫామ్స్ని దాన్ని కన్వర్ట్ చేసి పంపించేస్తూ ఉంటుంది. సో ఈ పంపించేటువంటి ప్రాసెస్లో ఎక్కడైనా సరే ఫ్రీగా ఉండేటువంటి కొలెస్ట్రాల్ మాలిక్యూల్ లాంటివి ఎక్కువైతే అవి బ్లడ్ వెజల్స్ పేరుకుంటాయి, రక్తనాళాల్లో పేరుకునేసరికి మనకు రక్త ప్రసరణ తగ్గుతుంది అని ఒక వర్షన్ ఇది. దాంట్లో ఎంత నిజం అబద్ధం అన్నది మనం ఇంకొక వీడియోలో చర్చిద్దాం. కానీ ఈ వర్షన్ కోసం ఏం చేస్తారంటే కొలెస్ట్రాల్ తగ్గించుకునేదానికి ట్యాబ్లెట్స్ ఇస్తారు. కొలెస్ట్రాల్ ఎంత అంటారు? సిరప్ కొలెస్ట్రాల్ లెవెల్ వచ్చి 150 mg% ఉండాలంటారు. దానికన్నా ఎక్కువ ఉంటే లేదు లేదు నీకు డేంజర్ అని చెప్పి దాన్ని తగ్గించేస్తూ ఉంటారు. దానికి ఏం చేస్తారు? ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడతారు, స్టాటిన్ ట్యాబ్లెట్స్ అంటారు. ఈ స్టాటిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే మీ బాడీలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయని చెప్తారు. మనము ఫుడ్ ద్వారా తినగా వచ్చినటువంటి కొలెస్ట్రాల్ని ఫుడ్ ద్వారా తగ్గించుకుందాం. మనం ఎలా చేసామో ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడము, దానికి ప్లస్ ఈ స్మోకింగ్ ఆల్కహాల్ ఉంటే అది మానేయడము, తీసుకునే ఫుడ్లో ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, ఇది కామన్ రెగ్యులర్. ఇవి చేంజ్ చేస్తేనే తగ్గిపోతుంది. కానీ మన మైండ్ ఏంటి? ఈజీ మెథడ్ అంటే ఇవన్నీ రెగ్యులర్గా ఎంత రెగ్యులేటెడ్ లైఫ్ స్టైల్ చేయాలి అంటే కొంచెం చాలా డెడికేషన్ కావాలి, మోటివేషన్ కావాలి. సో అందుకని ఏం చేస్తారంటే మనం తినే చేయాలి, కానీ మనకు ఈ కొలెస్ట్రాల్ తగ్గించేటట్టు చూసుకోవాలి. దానికి ట్యాబ్లెట్స్ కోసం వెళ్తాం. ఆ ట్యాబ్లెట్స్ వాటి వల్ల ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. అంటే మన నర్వ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, లివరే డ్యామేజ్ అవుతుంది, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది, బోన్స్ వీక్ అవుతాయి, దానివల్ల కొన్నిసార్లు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ కావచ్చు. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. సో అవి కొంచెం కాస్ట్లీ కూడా ఆ ట్యాబ్లెట్స్. మన ఇండియాలో ఉన్నటువంటి ప్రాబ్లం మీకు తెలిసిందే. ఏ డ్రగ్ వచ్చినా అది ఎంత ఒరిజినలో చెప్పలేం. ఒక ఒరిజినల్ డ్రగ్ వస్తే డూప్లికేట్ డ్రగ్స్ 10 ఉంటున్నాయి. అంటే ఆ పేర్లోనే అయ్యో టీయో ఏదో కిందికి మీదికి రాసి అది వేరే బ్రాండ్ కింద చలామణి అవుతూనే ఉంది. కాబట్టి వాటిని మనం నమ్మలేం. మనకు తెలిసింది, ప్రకృతి మనకు ప్రసాదించింది వెల్లుల్లి. వెల్లుల్లి అంటే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. సో ఆ ఉల్లి అంటే ఆనియన్ కాదు, గార్లిక్. వెల్లుల్లి తీసుకుంటే మీ కొలెస్ట్రాల్ తగ్గిపోతూనే ఉంటుంది. రోజుకి మీకున్న ప్రాపర్గా వెల్లుల్లి కానీ తీసుకుంటే మీ బాడీలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ శాతం రోజుకి 10% తగ్గిపోతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో అలిసిన్ అని చెప్పి ఒక ఆల్కలాయిడ్ ఉంటుంది, అది యాజ్ ఈక్వలెంట్ యాజ్ పెన్సిలిన్. అలాగే ఈ వెల్లుల్లి మనం తీసుకుంటే రీసెర్చ్ వర్క్ చాలా జరుగుతుందండి దీని మీద. ఓన్లీ వెల్లుల్లి తీసుకునే దానికన్నా కూడా వెల్లుల్లిని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. రోజుకు ఒక్కసారి పొద్దున్నే అర్లీ మార్నింగ్ దాన్ని వెల్లుల్లి తీసుకొని దాన్ని కట్ చేయాలి, అలా డైరెక్ట్గా వేసుకోవద్దు, కొంచెం 2 ముక్కలైనా చేయాలి. ఒక 20 గ్రామ్స్ అంటారు, 20 గ్రామ్స్ అంటే మనకు ఒక 5-6 వస్తాయి, 5-6 వెల్లుల్లి వస్తాయి. దాంట్లో అఖండ వెల్లుల్లి అని చెప్పి ఇంకోటి దొరుకుతుంది, ఒకటే ఉంటుంది, చాలా పెద్దది ఉంటుంది, అది ఒకటి వచ్చి 20-30 గ్రాములు ఉంటుంది. సో అటువంటివి దొరికితే ఎవరైనా వాడుకోవచ్చు, లేదంటే మామూలు వెల్లుల్లి తీసుకొని 20 గ్రామ్స్ కావాలి. 20 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకొని దాన్ని నిమ్మరసంలో కలపాలి. నిమ్మకాయ రసం 1 స్పూన్, 1 టేబుల్ స్పూన్ అంటే అరౌండ్ 10 ml అనుకోండి, 10 ml నిమ్మరసంలో కలపాల్సి ఉంటుంది. ఆ వెల్లుల్లిని మళ్ళీ దంచి దాని జ్యూస్ తీస్తానంటే దాని క్వాలిటీ పోతుంది, ప్లస్ దాని ఎఫెక్టివ్నెస్ కూడా తగ్గుతుంది. అందుకే ఎప్పుడు కూడా దాన్ని జస్ట్ తుంచండి అంతే, ఇంకేం చేయక్కర్లేదు. ఒక్కొక్క వెల్లుల్లిని 2 ముక్కలు చేయండి చాలంటే. దాన్ని నిమ్మ రసంతో కలిపి తీసుకోండి, జస్ట్ మింగేయడమే, గల్పింగ్ అంటారు. కొంచెం వాటర్ యాడ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇది తీసుకోండి చాలు. రోజుకి 10% వంతున మీకున్నటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. అంటే మీకున్నటువంటి దాన్ని తగ్గించుకోవాలి అంటే కనీసం 1 వారం 10 రోజులు ఫాలో కండి చాలు. మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ పడిపోతూనే ఉంటాయి. 10 రోజుల తర్వాత మళ్ళీ మీరు అదే లిపిడ్ టెస్ట్కి వెళ్ళండి. ఎల్డిఎల్ లెవెల్స్ తగ్గిపోయి ఉంటాయి, విఎల్డిఎల్ లెగ్స్ తగ్గిపోయి ఉంటాయి, అలాగే హెచ్డిఎల్ లెవెల్స్ పెరుగుంటాయి, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అంటే ఇది అంత లోపలికి వెళ్ళి చేసేది ఏంటి? వెల్లుల్లే కదా. అది లోపలికి వెళ్ళి మెడిసిన్స్ చేసే పని ఇది ఎలా చేస్తుందంటే దాని మీద కూడా పెద్ద రీసెర్చ్ అయింది. ఆ రీసెర్చ్లో అది కొన్ని పాత్వేస్ని అది బ్రేక్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు మన తీసుకున్నటువంటి కొలెస్ట్రాల్ లివర్లో మెటబలైజ్ కావడానికి ఒక పాత్వే కావాలి, కొన్ని ఎంజైమ్స్ కావాలి. మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ మెటబలైజ్ చేయడానికి హెచ్ఎంజి కోఏ రెడక్టేజ్ అని చెప్పి ఒక ఎంజైమ్ కావాలి, మోనో ఆక్సిజనేజ్ అని చెప్పి ఒక ఎంజైమ్ కావాలి. ఈ 2 ఎంజైమ్స్ ఫామ్ అయితే మనం తీసుకున్నటువంటి కొలెస్ట్రాల్ కాస్త బాడీలోకి అబ్జర్బ్ అయ్యి అది ఎల్డిఎల్ విఎల్డిఎల్గా మారుతుంది లివర్. మనం ఎప్పుడైతే ఈ గార్లిక్ అండ్ లెమన్ కలిపి తీసుకున్నామో ఈ డోసులోనే 20 గ్రామ్స్ గార్లిక్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ తీసుకున్నాము, ఈ పాత్వే బ్రేక్ అయిపోతుంది. ఫస్ట్ ఇదే కావాలి. ఆ కొలెస్ట్రాల్ తీసుకున్న లోపలికి అబ్జర్వ్ కావడానికి ఈ 2 పాత్వేలు, ఈ 2 ఎంజైమ్స్ అవసరం ఉంటాయి. ఈ 2 ఎంజైమ్స్ని అది ఆపేస్తుంది. ఆపేయడంతో మనం కొలెస్ట్రాల్ తీసుకున్న మనకేం కాదు, ఎటువంటి ప్రాబ్లం రాదు. అందుకే ఈ బిర్యానీలు నాన్ వెజిటేరియన్ చేసేటప్పుడు ఆ మసాలాలో ఎక్కువ వెల్లుల్లి ఉంటుంది. మనం అడగలే ఇది ఎందుకు మసాలా దీంట్లో వేయాలని చెప్పి మనం అడగలేదు, కానీ గడచిన కొన్ని తరాల నుంచి ఇదే ప్రాసెస్ ఉంది. బిర్యానీ ఆకేస్తాం మనం, ఇవే దానిలో కొంచెం గసగసాలు వేస్తాం, అలాగే మిరియాలు పడతాయి. ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ కొలెస్ట్రాల్ తగ్గించేటివి. అంటే తినాలి, తిన్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలి. ఆ ఎంజాయ్ చేసినందుకు మన ఆరోగ్యం దెబ్బ తినకూడదు. అది మన పెద్దవాళ్ళు ఆలోచించింది. మనం తినేటువంటి ఫుడ్డే మెడిసిన్. ప్రతిదానికి దీన్ని చేయడం వల్ల ఓకే ఎంజాయ్ చేయాలి, దాన్ని చేయడం వల్ల నష్టం వస్తే దాన్ని కూడా కౌంటరాక్ట్ చేసేటువంటి పదార్థాలను దాంట్లో యాడ్ చేసినటువంటి అద్భుతమైన ప్రక్రియ. మన వంటే మన మెడిసిన్. మనం చేసేటువంటి ఆ వంటలో వాడేటువంటి పదార్థాలే అద్భుతమైన మెడిసిన్ లాగా పనిచేస్తాయి. మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి ఎవరైతే ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి వస్తారు, హై కొలెస్ట్రాల్ ఉంది సార్ అంటారు, చాలామంది ఒబేసిటీ వాళ్ళు వస్తారు, దాంతోపాటు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వస్తారు. వాళ్ళకి వచ్చినప్పుడు ఎలాగో మినిమం 1 వారం 10 రోజులు ఉంటారు. ఆ బరువు తగ్గడానికి 10 రోజుల్లో 4-5 కిలోలు బరువు తగ్గడానికి మా ఆశ్రమానికి వచ్చేవాళ్ళకి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మేము చేసే పని ఇదే. వాళ్ళు వాడేటువంటి కొలెస్ట్రాల్ డ్రగ్స్ని ముందు ఆపేస్తాం, ఎందుకంటే దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా దారుణంగా ఉంటాయి. వాళ్ళని ఆపేసి ప్రతిరోజు ఒక 20 గ్రామ్స్ వెల్లుల్లి దాంతోపాటు నిమ్మరసం కలిపి ఇచ్చేస్తాం అంతే. జస్ట్ 10 రోజులు రెగ్యులర్గా ఇస్తాం, పడగరపుతో ఇస్తాం. ఇది 10 రోజుల తర్వాత వాళ్ళకి టెస్ట్ చేయిస్తే వచ్చినప్పుడు ఉన్నటువంటి కొలెస్ట్రాల్లో 1/2 పడిపోతాయి. పక్కా గ్యారంటీ. ఇది తగ్గకపోయే ప్రసక్తే లేదు ఎవరికైనా సరే ఇది పనిచేస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్ పెరిగిందంటే కంగారు పడవద్దు మీరు. కొంచెం ఈ థెరపీ ఇంట్లోనే మీరు తయారు చేసుకోండి. ఇవన్నీ నేను చెప్పేటి ఇంట్లో దొరికేటి, ఇదే కాదు ఇంతకుముందు చెప్పిన వీడియోస్ అన్నింటిలో కూడా పదార్థాలన్నీ కూడా మనం ఇంట్లో మన వంటింట్లో దొరికేటివి. కాకపోతే కొంచెం చేసుకోవాలి, ఓపిక చేసుకొని చేసుకోవాలి. మీరే చేసుకోండి, కొంచెం టైం కేటాయించి మీరు చేసుకుంటే 100% మీ కొలెస్ట్రాల్ ఎంత పెరిగిందో లెక్కేసుకొని మరి తగ్గించవచ్చు. మీరు ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది, ఎంత పర్సెంట్ తగ్గించుకోవాలి, దాని ప్రకారం తగ్గించుకోండి. 10% తగ్గిపోతూనే ఉంటుంది. అంత గ్యారంటీ రిజల్ట్స్ వస్తాయి. ఇది రీసెర్చ్ చేసింది కాబట్టి భయపడకుండా అందరు వాడవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ దీంట్లో ఉండవు. ఎందుకంటే మనం నిమ్మరసం తీసుకుందాం, కొంచెం వాటర్ కూడా తాగుతాం కాబట్టి ఆ నిమ్మరసం ఆల్కలైన్ అయిపోతుంది, అసిడిటీ అవుతుందేమో, కడుపులో మనకు అల్సర్లు వస్తాయేమో, లేకపోతే పుళ్ళు వస్తే ఈ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విత్ వాటర్ మనం తీసుకుంటాం కాబట్టి అది ఆల్కలైన్గా మారిపోతుంది. దానికి ఇటువంటి ఫామ్ కాకుండా చూస్తుంది, ఇంకా తొందరగా డైజెస్ట్ అయ్యేటట్టు చేస్తుంది. అంత అద్భుతమైన ప్రక్రియ ఈ వెల్లుల్లి నిమ్మరసం. కాబట్టి ప్రతిరోజు ఒకసారి తీసుకోండి, 10 రోజుల్లో రిజల్ట్ వస్తుంది. నాకు మీరే ఫోన్ చేసి చెప్పండి. మిత్రులారా, ఇటువంటి విషయాలు మరెన్నో మనం తెలుసుకుందాం. సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం, సండే రోజు మాత్రం లేదు. ఈ 4 రోజులు పొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంతమంది వస్తే అంతమందికి కూడా వాళ్ళకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చూపించడం జరుగుతుంది. మన ఆశ్రమంలో ఏ ట్రీట్మెంట్స్ వాళ్ళకి ఇవ్వచ్చు, ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని రోజులు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మీకు సజెస్ట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమక్కర్లేదు, ఇంట్లో చేసుకుంటే ఇంట్లో చేసుకొని తగ్గించుకునేటు గ్రేడ్ 1 ప్రాబ్లమ్స్ అంటాం. గ్రేడ్ 1 తగ్గలేదు అనుకోండి, నెక్స్ట్ ఉండేది గ్రేడ్ 2, గ్రేడ్ 3. మన చిట్కాలు కూడా చాలామంది ఫాలో అవుతుంటారు. కొంతమందికి ఆల్మోస్ట్ 90-95% వస్తుంది, కానీ కొంతమందికి రావట్లేదు కదా. రాలేని వాళ్ళు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రేడ్ 1 ట్రీట్మెంట్ మీరు తీసుకున్నారు, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటే కొంచెం ప్రొఫెషనల్ గైడెన్స్లో ఇంకొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉండేటువంటి ట్రీట్మెంట్స్ కావాలి. దానికి మన ఆశ్రమానికి వస్తే సరిపోతుంది. కాబట్టి ఈ అవకాశం అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.